తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ దృష్ట్యా వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని రవాణా పరిస్థితులను ఎస్ఐ రాఘవేంద్రరెడ్డి అనుక్షణం సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్నారు. పెబ్బేరు పట్టణ పరిధిలో రోడ్లపైకి వచ్చిన ప్రజలకు కరోనా వైరస్ దృష్ట్యా సూచనలు చేస్తూ అత్యవసర సేవలు, కిరాణా, పాలు, కూరగాయలు మినహా రవాణా ఇతర వ్యాపారులకు ఈ మార్చి 31 వరకు తెలంగాణ ప్రభుత్వం బంద్ ప్రకటించిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి ఒకరు తప్ప ఎక్కువ మంది రోడ్డుపైకి రాకూడదని, గుంపులు గుంపులుగా ఉండరాదని వాహనదారులతో దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రతిజ్ఞ చేయించారు. విపత్కర సమయంలో ప్రయోగించే అంటువ్యాధుల నియంత్రణ చట్టం 1897 అమలులో ఉందన్నారు. ఈ చట్టంను ఎవరైనా అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవని వారు ప్రజలకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాఘవేంద్రరెడ్డితో పాటు పెబ్బేరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరికి అర్థమవుతుందా? పోలీస్ వాళ్ళ ఇంత ఇన్స్పెక్టర్ మీద ఒకటి ఉండాలి కదా, ప్రతి ఒక్కరు ఒక రీజన్ చెప్పుకుంటూ పోతేనా? ఏదైనా ఒక మెడికల్ ఎమర్జెన్సీ కానీ నిజంగానే ఇంటి అవసరాల నిమిత్తం ఎవరైనా ఇంటి తరఫున ఎవరైనా ఒక్కరు వచ్చేసి కిరాణా సామాన్లు ఉంది సార్, లేకపోతే నాకు మెడికల్ ఎమర్జెన్సీ ఉందని ఎవరైనా చెప్తే వాళ్ళందరూ కలిసి పండుగలు పప్పాలు అని చెప్పేసి ఆటోలో 10-10 మంది వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మా చుట్టాలు వచ్చి పట్టే గడ్డలు తీసుకొని పోతామని అంటున్నారు. ఏది ఇదా మీకు రెస్పాన్సిబిలిటీ? ఏ టీజీ టీవీ ఛానల్ పెట్టినా కరోనా వైరస్ గురించి పుంకాలు పుంకాలుగా చెప్తుంది, దాని నుంచి వచ్చే ఇబ్బందులు ఏదైనా కూడా చెప్తుంది. మీకంటూ సొంతంగా ఒక బాధ్యత రావాలి. ఎవరో పోలీస్ వాళ్ళ ఆస్తినో, ఎవరో రెవెన్యూ వాళ్ళ ఆస్తినో, డాక్టర్లు 31 తారీఖు వరకు ఎవరో బయటికి రామని, ఏమన్నా అవసరాలు ఉంటే మెడికల్ నుంచిందా తీసుకో తలం తీసుకు వెళ్ళాలి. మీరు ఆపండి, 100 మంది కానీ గ్యాదర్ కానీ తెలుస్తుంది. అలాగే తిరుగుతున్నాయి, తుఫాన్లు తిరుగుతా ఉన్నాయి, ఎవరంటే పండుగ అంటారు. దేశం మొత్తం అట్లా కుటుంబం అయిపోయింది. కరోనా వైరస్ గురించి మీ అందరికి తెలుసు. ఇంకా పండుగలు పంపాలనేది ఏంటండి, మనం జాగ్రత్త ఉంటేనే మన కాలనీ జాగ్రత్త ఉంటది, మన ఇల్లు జాగ్రత్త ఉంటది. ప్రతి ఒక్కరి ఇల్లు జాగ్రత్త ఉంటేనే ఒక కాలనీ బాగుంది, జాగ్రత్త ఉంటది. కాలనీలన్నీ జాగ్రత్త ఉంటేనే పెప్పేరు జాగ్రత్త ఉంటది. ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు రాకుండా బయట దేశాల్లో పబ్లిక్ నేత ఇక్కడ రమ్మని ఆ కిరాణా చెల్ల మీరందరూ ఇక్కడ రండి, ఆ రోడ్డు మీకు రండి, ఇట్లా రండి, ఆ కిరాణా షాప్ ముందరికి వెళ్ళి అందరు రోడ్డు మీకు రండి. దిగు బండి, దిగు ఆ బండ్లన్నీ ఆ బండి ఆపమని. మీరు ఇవన్నీ బేకాదారి దేశ రోడ్డు మీదకి రావడానికి ఏమనాలి? మీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా మీకు? ఇవన్నీ ఎవరు పోలీసు వాళ్ళు వచ్చేసి ఆపాలా? పోలీసు వాళ్ళు వచ్చేసి చాలా చేసింది కానీ మీకు అర్థం కాదా? నీకు ఎవరు చెప్తారండి? మీకు మీకంటూ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మీరు రోడ్డు పైన రాకుండా ఇంట్లో ఉండలేరా? కిరాణా షాప్ తెరవాలంటే తెలిసారు, దానికి ఒక టైమింగ్ కూడా.